హలో కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన నేతలు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోదీ ఏపీ ప్రజల్ని నిండా మోసం చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము మాట్లాడదలుచుకున్నాం. పూర్తి స్థాయిలో ఎన్నికల మేనిఫెస్టోలో 600 హామీలు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి, రుణమాఫీ వ్యవహారంలో ఏ విధంగా 50% రుణమాఫీ చేసి కొరవ 50%ని రైతుల్ని ఇబ్బంది గురి చేసిన అంశాన్ని కూడా ఈరోజు ప్రజలు రైతాంగం తీవ్ర నష్టపోయిన విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు చేయదలుచుకుంది. అదేవిధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానని, 4 సంవత్సరాలు పూర్తయిన ఎన్నికల దగ్గరకు పడిన తర్వాత దాన్ని ఇప్పుడు 1500 ఇస్తామని చెప్పి ఒక బూటకపు అంచనాలతో పూర్తి స్థాయి నివేదిక తయారు చేయకుండా ఈ రాష్ట్ర యువతను మోసం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి వ్యవసాయ రుణాల మాఫీ మోసం, అదేవిధంగా దళిత బలహీన వర్గాల సామాజిక న్యాయం జరగడం లేదు. ఈరోజు ఇసుక మాఫియా దందా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో